హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్ ఇంట్లో ఇటువంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి ఓపెన్ చేసి ఎడ్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ డబ్బాకు కింద వైపున స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను మూడు వైపులా డ్రా చేసుకోవాలండి డబ్బాకి ఒకవైపున క్రాస్గా లైన్ డ్రా చేస్తున్నాను దానికి ఆపోజిట్ సైడ్ కూడా చిన్న లైన్ డ్రా చేశాను ముందు వైపు చేయకూడదండి డబ్బాకు మూడో వైపున కూడా ఇలా లైన్ డ్రా చేసుకున్నానండి ముందు వైపున చిన్నగా ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాను కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది చూడండి ఇప్పుడు కట్ చేసేటటువంటి రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా సేమ్ గా క్రాస్ లైన్స్ డ్రా చేశాను ముందు వైపున ఇలా చిన్నగా డ్రా చేసుకున్నాను దీన్ని కూడా కట్ చేశాను మిడిల్ లో ఓపెన్ అవ్వకుండా టేప్ వేసుకున్నాను కలర్ పేపర్ అంటించుకున్నానండి నేను ఇక్కడ మీరు క్లాత్లు కానీ క్లాత్ క్యారీ బ్యాగ్ కానీ మీకు నచ్చినవి అంటించుకోవచ్చు ఈ బాక్స్ ని మొబైల్ స్టాండ్ గా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు బాగా యూస్ అవుతుందండి టిప్ నంబర్ టూ వచ్చేయండి ఒక వాటర్ బాటిల్ ని తీసుకుని కింది భాగాన్ని ఇలా కట్ చేసుకున్నాను లేబుల్ రిమూవ్ చేసి పై భాగాన్ని కూడా కట్ చేసుకున్నాను ఎడ్జెస్ని కట్ చేసుకొని మార్కర్తో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ కట్ చేసుకొని మిడిల్లో ఉన్న భాగాన్ని తీసేస్తున్నాను అంతేనండి దీనికి ఇప్పుడు లోపల నుంచి కలర్ అప్లై చేసుకుంటున్నాను మిడిల్లో ఇలా కళ్ళులా డ్రా చేసుకుంటున్నాను పైన చెవులకు వైట్నర్ అప్లై చేసుకున్నాను మీరు వైట్ కలర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంతేనండి రెడీ అయినట్లే ఇది నేను మొబైల్ హోల్డర్గా యూజ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఇంట్లో అటముక్కలు చాలా ఉంటాయి కదండి ఒక అటుముక్కను ఈ సైజులో తీసుకున్నాను దీనికి చుట్టువైపులా గ్లో అప్లై చేసి ఇంట్లో కలర్ పేపర్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ ఏవి ఉంటే అవి అంటించేసుకోవాలి చిన్న సైజు వాటర్ బాటిల్ని తీసుకొని చుట్టుపక్కల ఉండేవి రిమూవ్ చేసేస్తున్నారండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఇక్కడ కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే పౌడర్ డబ్బాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్కి కూడా రెండు వైపులా ఇలా గ్లో అప్లై చేసి దీనికి కూడా ఏదైనా కలర్ పేపర్ని కానీ లేదంటే క్లాత్స్ ఉంటాయి కదండి ఇంట్లో పనికిరానివి ఏదైనా క్లాత్లు కానీ తీసుకొని అంటించుకోవాలి ఇంకా నేను ఇక్కడ చిన్న సైజు ఒక అట్టముక్కను తీసుకొని దానికి కూడా పేపర్ని అంటించేసుకున్నాను ఈ వాటర్ బాటిల్ని గ్లో అప్లై చేసి ఈ అట్టముక్కకి చివరి వైపున అంటించుకున్నాను ఇంకా చిన్న అట్టముక్క ఉండిపోయింది కదండి దాన్ని కూడా ఇలా గ్లో అప్లై చేసి చివరి వైపున అంటించుకున్నాను మిడిల్లో గ్యాప్ ఉంచాలండి మొబైల్ పెట్టుకోవడానికి చూశారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ హోల్డర్ రెడీ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే అనుకోకుండా కింద పెట్టేస్తూ ఉంటారు ఫోన్ కెమెరాస్ అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఇటువంటి క్లిప్స్ ఉంటాయి కదండి అదేనండి బెండ క్లిప్స్ అని బుక్ షాప్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ క్లిప్స్ ని రెండు క్లిప్స్ ని తీసుకొని ఒక దాని లోపలికి మరొక దాన్ని ఇలా పెట్టుకుని ఈ క్లిప్ కి హ్యాండిల్స్ ఉన్నాయి కదండి స్టెయిన్లెస్ టీ హ్యాండిల్స్ ఒక దాన్ని నైన్టీ డిగ్రీస్ లో మరొక దాన్ని నార్మల్గానే ఉంచేసి మరొక క్లిప్ని అటాచ్ చేస్తున్నానండి చూశారు చూసారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే మొబైల్ హోల్డర్ రెడీ చేసుకోవచ్చు ఖర్చు పెట్టి మొబైల్ హోల్డర్స్ బయటకునే బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫైవ్ మొబైల్లో మూవీస్ కానీ వీడియోస్ కానీ చూసేటప్పుడు ఇందాక మనం తయారు చేసినట్లుగానే కాకుండా ఓన్లీ ఒక్క సింగిల్ క్లిప్ ఉన్నట్లయితే ఇలా ఒక క్లిప్ ని ఇలా అటాచ్ చేసి ఫోన్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ క్లిప్ ఏదైతే ఉందో దాని హ్యాండిల్ ని నైంటీ డిగ్రీస్ కి రొటేట్ చేసి ఇలా పెట్టుకొని చూడొచ్చండి ఇదైతే ఇన్స్టెంట్గా గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక క్లిప్ బ్యాగ్ లో వేసుకొని వెళ్తే సరిపోతుంది ఇక లాస్ట్ ఐడియా అండి సిక్స్త్ ఐడియా నెల డబ్బాలు కానీ లేదంటే పచ్చడి డబ్బాలు కానీ ఇటువంటి మూతలు వస్తూ ఉంటాయి కదండి ఈ మూతలకి క్రాస్ గా రెండు వైపులా కట్ చేసుకొని కింద వైపుకి ఇలా వంచేసినట్లయితే విరిగిందండి రెండో వైపును కూడా క్రాస్ గా అండి ఒక వైపుకి అటువైపు ఎలా అయితే క్రాస్గా కట్ చేసామో సేమ్ అదే డైరెక్షన్లో గా కట్ చేసుకున్నాం తర్వాత దాన్ని సైడ్కి ఇలా వంచినట్లయితే విరిగిపోతుంది ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ లేదంటే పేపర్ని కానీ తీసుకొని ఈ మూత ఆకారంలో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ కట్ చేసుకున్న దాన్ని అప్లై చేసి ఈ మూతకి లోపల వైపున అండించేసుకుంటున్నాను మూత అనేది కనబడకుండా ఇప్పుడు మరొక మూతని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ మూత అనేది కనబడకుండా చుట్టూ లేసిని అంటించేసుకుంటున్నాను గ్లూ అప్లై చేసి ముందుగా మనం తీసుకున్నాం కదండి ఆ మూతకి కూడా ఇలాగే లేసి అంటించేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మూతల్ని ఒకదానిపైన ఒకటి హాట్ బ్లూ అప్లై చేసి అంటించేసుకుంటున్నాను మీరు ఫేవికిక్ యూజ్ చేసి అంటించుకోవచ్చు ఈ రెండు మూతలు కలిపింది అటాచ్మెంట్ కనబడకుండా లేస్తో కవర్ చేస్తున్నాను అంతేనండి పనికిరాని మూతలతో ఇలా ఇంట్లోనే ఈజీగా మొబైల్ హోల్డర్ ని తయారు చేసుకోవచ్చు వీడియో చూస్తున్నప్పుడు కానీ ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పుడు కానీ బాగా యూజ్ అవుతుంది నచ్చితే లెక్ చూసారు కదండి రూపాయి ఖర్చు కూడా లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనకు నచ్చినట్టుగా మొబైల్ హోల్డర్స్ రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్